a family party. It's a family party. Hi. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ప్లేట్ 777. ఈ రోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అన్న విషయం నేను చెప్తాను. ముందు నా ఛానల్ కి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ మీకు అంటే నా దగ్గరికి ఇన్వైట్ చేస్తాను, మిమ్మల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఎక్కువ సపోర్ట్ చేశారు నా ఛానల్ సక్సెస్ అవడానికి. మెయిన్ గా ఎవరైతే నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చారో వాళ్ళని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. దాదిపు నేను నా కో యాంకర్ ప్లస్ ఎడిటర్ కూడా. నా ఛానల్ కి నేను ఏం అంటే వీడియో ఎలా తీసినా సరే దాన్ని క్లబ్ చేయాలి కదా, దానికి ఎక్కువ సపోర్ట్ చేసింది. అలాగే ఇంకొక అమ్మాయి కూడా ఉన్నది, తిన్ మా పిన్ని కూతురు. తిన్ కూడా మీరు ఛానల్ లో చూసుంటారు, ఫన్నీ వీడియోస్ లో ఉన్నది. తిను తిన్ కూడా క్లబ్ చేస్తుంది, అంటే వీడియో తీసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడం కూడా. వీళ్ళిద్దరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. దీనికి ఇంకా ఉన్నారు నా ఫ్యామిలీ మెంబర్స్. మెయిన్ గా నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది నా ఫ్యామిలీ మెంబర్సే, అందుకే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మనం సక్సెస్ అయ్యాం దీపు, పర్లేదు. మనం మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది సపోర్ట్ గా, మన సక్సెస్ అంతా కూడా మెట్ స్టార్ట్ చేసాం మనం ఇప్పటి నుంచి. అంటే మరి నెక్స్ట్ మా సిస్టర్ అండ్ మా పిన్ని ఉన్నారు, వచ్చారు. మా అక్క అండ్ మా పిన్ని, వీళ్ళిద్దరూ కూడా నాకు ఛానల్ కి చాలా సపోర్ట్ చేశారు. మీరు అక్కని చూసుంటారు, ప్రతి దేవాలయానికి వెళ్ళినప్పుడు స్టోరీస్ అది కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఏదైనా ఉన్నది అంటే అక్కే మాత్రమే చేయగలదది, అది కరెక్ట్ గా చేశారు. తర్వాత మా పిన్ని వంటలు అవి చేశారు, మీరు చూసుంటారు వీడియోలోని. నెక్స్ట్ మా బాబాయ్ కూడా అన్నారు, వస్తారు. నెక్స్ట్ మా బాబాయ్ బాబాయ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఇంకా మెయిన్ ఒకరు ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాను కదా, మా హస్బెండ్. నేను బాబా అని పిలుస్తాను. సో నాకు ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం కూడా నేనే. ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటా, ఏదైనా మంచి ప్లేస్ చూసినప్పుడు అయ్యో మనం చూస్తే మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా చూస్తే బాగుండు అని అనుకుని దీనికి చాలా సార్లు నేను ఆ విషయం చెప్తే, సరే మనం నువ్వు అలా బాధపడకు, మనం ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం, నీతో పాటు మనం వెళ్ళిన ప్రతి ప్లేస్ ని కూడా నీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా నేను చూసిన ప్లేసెస్ చూడొచ్చు అని నన్ను ఎంకరేజ్ చేసి ఛానల్ పెట్టింది నేను. ఇంకా ఏంటి అంటే వేరే ప్లే నేను ఎన్నిసార్లు టేక్స్ తీసుకున్నా ఓపిక్ గా నా చేత యాంకరింగ్ చేయించి ఇలా కాదు అలా అని చెప్పి తను నాకు చాలా సపోర్ట్ చేసి, అంటే వీడియో మనకి కరెక్ట్ పర్ఫెక్షన్ రావాలంటే మెయిన్ కారణం ఎడిటింగ్ కదా, దానికి సపోర్ట్ మాత్రం నా ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు కూడా కరెక్ట్ గా చేశారు. మెయిన్ క్యారెక్టర్ తింది. సో అంటే యూట్యూబ్ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా హ్యాపీ. సో బాగా ఉన్నందుకు కూడా చాలా హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉండిపోయారు ఇంట్రడ్యూస్ చేయడానికి, మాయరా. మా మామయ్య ఛానల్ కి దీన్ని కూడా సపోర్ట్ చేశారు. మొక్కలు ఎలా పెంచాలి అన్నది చెప్పారు. అంటే దీనికి ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను, దీనికి మొక్కలు అంటే చాలా ఇష్టం. సో దేవుడికి మాల ఎలా కట్టాలో, మాల ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ కూడా మేము పెట్టాము వీడియో, అది తిని చేసిందే. నెక్స్ట్ ద్రాక్ష మొక్క అంటారా పాదు, అది పాదు, ఆ పాదు కూడా వేసాను నేను, అది కూడా పెట్టాను. అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిన్న మొక్క వేసాము, అది చాలా పెద్దదయ్యి ఇప్పుడు గ్రేప్స్ కూడా వస్తున్నాయి. ఆ వీడియో కూడా నేను ఛానల్లో పెట్టాను. సో మావి కూడా నా ఛానల్కి చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను వీళ్ళందరినీ నా ఛానల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయ్యాను, నేను ఫస్ట్ పేమెంట్ గెలుచుకున్నాను. థ్యాంక్ యూ యూట్యూబ్, థ్యాంక్ యూ. అలాగే నేను ఇది ఈ సిచ్యువేషన్ ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. వ్యూవర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీ తరఫున, నాకే నేనే చెప్తున్నాను. సో
సో థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసిన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ గా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నా ఛానల్ ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని చెప్పాను కదండి, నాకు సక్సెస్ వచ్చింది. సో నేను ఫస్ట్ పేమెంట్ అందుకున్నాను. సో నేను ఫస్ట్ పేమెంట్ అందుకున్నది దాంతో ఎంత తీసుకున్నాను అనేది మీకు తెలియాలి అని నేను ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం మైక్ తీసుకున్నాను. ఇది ఒకవేళ ఒక 2000 ఉంది అనుకోండి, నేను ఇలాంటివి నేను 4 అలా పర్చేజ్ చేయొచ్చు నా అమౌంట్. సో నేను యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకున్నాను. అంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు నాకు వాయిస్ డిఫరెన్స్ వస్తుంది, సో దానికోసం అని నేను మైక్ తీసుకున్నాను. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా ఇప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం. సో ఫస్ట్ టైం మైక్ ఎలా యూజ్ ఎలాగా పనికొస్తుందో మనం ఇప్పుడు చూద్దాము. నా ఛానల్ కి నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారని చెప్పాను, వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఒకసారి కనుక్కుందాం. దీపు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎందుకు ఇందాక అంత బాధపడ్డావు? చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఇంత కష్టపడ్డాము వీడియో ఎడిట్ చేయడానికి, అండ్ చాలా బ్లూపర్స్ కూడా చాలా ఉన్నాయి, పెట్టలేదు అంత యూట్యూబ్ లో. కానీ ఈ ఎడిటింగ్ కోసం చాలా కష్టపడ్డాము. సో యూట్యూబ్ కి ఇంత సక్సెస్ అయినందుకు యూట్యూబ్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ, అండ్ చూసిన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి కూడా చాలా థ్యాంక్ యూ. సరే ఇప్పుడు అక్కని అడుగుదాము ఎక్స్పీరియన్స్. అక్క నీ ఎక్స్పీరియన్స్? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము వీడియో కోసం చాలా చాలా కష్టపడ్డాం. ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో, ఎలాగా వ్యూవర్స్ ని ఎలా మెప్పించాలి, ఎలాగ లైక్స్ వచ్చేలా చెయ్యాలి అనేది కూడా ఆలోచించి ఆలోచించి చేసాము. ఇంకా తర్వాత ఏంటంటే మంత్స్ ఎలా గడుస్తున్న కొద్దీ మాకు టెన్షన్, ఏంటి మాకు మనీ రావట్లేదు, మేము చూసిన చాలా వీడియోస్ వాళ్ళకి మనీ వచ్చేస్తున్నాయి, మాకెప్పుడు వస్తాయి అని అందుకే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాము. దానికి కూడా మీ అందరూ కారణం. ఇలాగే మాకు ఇంకా సపోర్ట్ ఇవ్వాలి అని సపోర్ట్. మెయిన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు కదా, వాళ్ళకి థ్యాంక్ యూ. యూట్యూబ్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. మన సబ్స్క్రైబర్స్ అదే చెప్పాను వాళ్ళకి కూడా, మెయిన్ సబ్స్క్రైబర్స్ లేకపోతే మన ఛానల్ కూడా అసలు ఏముండదు కదా. సో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ రేష్మా మీరు చెప్తుంది ఏంటి తన ఎక్స్పీరియన్స్ ఏంటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ నీ ఫన్నీ వీడియోస్ చేశావు కదా, అప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పు. అప్పుడు ఫన్నీ వీడియోస్ లో అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అవన్నీ నిజంగానే జరిగాయి. అవి కూడా మీరు ఇందుగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరికీ చాలా థ్యాంక్ యూ. మెయిన్ తను ఫన్నీ వీడియోస్ చేసేటప్పుడు మేము అసలు ఏం ప్రాక్టీస్ అది ట్రయల్ కూడా ఏం లేదు. తను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అది సడన్ గా జరిగినవి అన్ఎక్స్పెక్టెడ్ గా. అంటే తను కూర్చున్నప్పుడు పైనుంచి వాటర్ పడడము అదంతా కూడా చాలా క్రియేటివిటీ గా అప్పటికప్పుడు అవి జరిగిపోయి ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఆ ఎక్స్ప్రెషన్ కూడా కరెక్ట్ గా క్యాచ్ చేయడం కోసమే మేము తనకి ముందుగా కూడా ఏమి చెప్పకుండా చేయించాము. సో అది కూడా బాగా వచ్చాయి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఫన్నీ వీడియోస్ అని పెడితే వస్తుంది ఫస్ట్ ప్లేస్ 777 లో. సో ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ మా పిన్ని బాబాయ్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. సో ఏమనిపించిందో చెప్పండి. యూట్యూబ్ లో చేసి మేము అందరం చేసాం కదా, అందరికి చేయడం వల్ల నాకు చాలా సంతోషం ఉంది. కానీ యూట్యూబ్ లో వాళ్ళు ప్రేక్షకులు అందరూ కదా సపోర్ట్ చేశారు కాబట్టి నాకు చాలా సంతోషం ఆనందంగా ఉంది. మా తమ్ముడికి ఇలాగే ప్రతిసారి సపోర్ట్ చేస్తూ మీ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ లోని పూజలకి సంబంధించిన ప్రసాదాలు అన్ని పెట్టాము. అప్పుడు వినాయక చవితికి, వరలక్ష్మి రథానికి అలాగా ప్రసాదాలు ఉన్నాయి, అన్ని కూడా మా పిన్ని చేశారు. నెక్స్ట్ యోగా ఉన్నది ఛానల్లో మా బాబాయ్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో. సో ఆయన అది మెయింటైన్ చేయడం వల్ల మనకి కూడా అది నేర్పించడానికి ఉంది. కాకపోతే మాకు వీడియోస్ చేయడానికి ఆయన బిజీగా ఉండడం వల్ల వీడియోస్ కుదరలేదు. కుదిరినప్పుడు యోగా వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ చెప్పు, మనం ఎంత సక్సెస్ అయ్యాం కదా ఇంత కష్టపడిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇంత సక్సెస్ అయ్యడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా కష్టపడి ఇంత వీడియో చేసి
ఇప్పుడు సెలబ్రేషన్ టైం ఇంకొక సర్ప్రైజ్ మా ఛానల్ పేరు మీద కేక్ పసుపు లేటి 777 So it's party time, family party. It's a family party. It's a family party. One, two, three. Happy success, our YouTube channel, First Play 777. ओके फर्स्ट पीस फॉर यूट्यूब वाली नेक्स्ट मैं सब्सक्राइबर्स की एंड सपोर्ट अंदर की थैंक यू नेक्स्ट इप्पुडु नेक्स्ट ना यूट्यूब चैनल स्टार्ट की 777 अनी पेर पेट्टां कदा सो एडुकंडल स्वामी की आयन पेर मीदे फर्स्ट चैनल स्टार्ट चेसाम काबट्टी आयन कूडा थैंक यू सो मच गॉड एंड देन पीस फॉर मी और एनीबडी एनीबडी व्हाट एवरकन्ना कावाला अंदरिकी कावाली इंको पीस आई ना चैनल की इप्पुडु दाका सपोर्ट चेसारु इक पैन कूडा सेलिब्रेट चेयाली ना बेलून्स पेलिपोतुन्नायि గాలి ఎక్కువ వేస్తున్నది సో థ్యాంక్ యూ నువ్వు కూడా ఇంకా బాగా ఎడిటింగ్ నేర్చుకొని బాగా చూపించాలి నన్ను ఇంకా అందంగా ప్లేసెస్ కూడా చూపిస్తారు చూపించడానికే కదా అన్నది వీళ్ళందరినీ అందుకు సపోర్ట్గా పెట్టుకున్నాను నువ్వు ఇంకా మంచి వీడియోస్ చేయాలి మరి ఇంకా వెరైటీ దండలు ఎలా కట్టాలి ఇంకా మనం వెంకటేశ్వర స్వామికి గజమాల తయారు చేయాలి అంటే ఎంత ఎలా చేయాలో కూడా నేర్పించాలి నువ్వు మన యుఎస్కి సో దీపు దెన్ బావా యువర్ టర్న్ Deepu, once again, congratulations to our channel. Thank you. చెప్పండి మా సోమల గురించి ఇంకొక విషయం చెప్పాలి ఏం పక్క అలా సీక్రెట్ ఏమీ చేయకూడదు ఇలా చెయ్యాలి ఇదే మధ్య టైం డబ్బింగ్ టైమ్ లో అమ్మ మా ప్రాణాలు తీసేసిందండి చాలా కష్టపడ్డా నేర్చుకున్నాను నేను ఇప్పుడు నేర్చుకుంది అందరూ సపోర్ట్ చేశారు అలాగే ఇక పైన కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి నాకు టైం సరిపోక మేము ఇంకా అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేస్తాము సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నా నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి నేను ఇచ్చిన అప్లోడ్ చేసిన వీడియోలో ఏదైనా కరెక్షన్ ఉన్నా మీకు ఏదైనా కొత్తగా వీడియోస్ ఇలాంటివి కావాలి అన్నా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ నేను షేర్ చేయాలి అన్నది నాకు కూడా తెలుస్తుంది ఒకవేళ నాలో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఛానల్ కి సపోర్ట్ చేశారు సో అలాగే కామెంట్ కూడా వేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సో నా వీడియోస్ అన్నీ వాచ్ చేసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎలా సపోర్ట్ చేశారో ఇక మీదటి కూడా అలాగే సపోర్ట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో
Yeah, man.